మీ సిపిను టర్న్ ఆన్ చేసిన వెంటనే బయాస్ కీని అయితే ప్రెస్ చేయాలి. కొన్నిట్లో F2 ఉంటుంది, ఇంకొన్నిట్లో డెల్ కీ అయితే ఉంటుంది. సో ఏ కీయో మీరు 1x1 ప్రెస్ చేసి బయాస్లోకి అయితే వెళ్ళండి. సో బయాస్లోకి వెళ్తే ఏంటంటే మనకు బయాస్లో ఏం కనెక్ట్ అయినవి, ఏం కనెక్ట్ అవ్వలేదు అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు స్టాండర్డ్ సిమోస్ సెటప్ అనేది, దాన్ని ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ డేటు అండ్ టైంను మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ రాంగ్ ఉంటే మాత్రం మీరు ఎంటర్ చేసి సరి చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మంత్, సెకండ్ వచ్చేసి డేటు, థర్డ్ వచ్చేసి ఇయరు, తర్వాత టైము, మీరు చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీ డెస్క్టాప్కు ఏమేమి కనెక్ట్ అయినాం అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఒకటి సిడి ర్యామ్ కనెక్ట్ అయింది అండ్ హార్డ్ డిస్క్ కనెక్ట్ అయింది, ఈ రెండైతే కనెక్ట్ అయినాయి మీరు ఇక్కడ చూడొచ్చు. దీని తర్వాత మీరు బూట్ మెనులోకి వెళ్ళాల్సి ఉంటుంది, అందుకోసం ఎస్కేప్ను క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వస్తారు. ఇక్కడ అడ్వాన్స్ సెటప్ అనేది ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎంటర్ను టైప్ చేస్తే అడ్వాన్స్ సెటప్లోకి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బూట్ డివైస్ ఉంది కదా, ఇక్కడ హెచ్పి ఎస్ఎస్డి ఉంది, అంటే ఎస్ఎస్డి నుంచి మనకు అప్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనము పెన్ డ్రైవ్ డిటెక్ట్ అవ్వాలి, పెన్ డ్రైవ్ డిటెక్ట్ అయినప్పుడు మాత్రమే మనకు విండోస్ నుంచి అప్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ హార్డ్ డిస్క్ డివైజెస్ ఉంది కదా, హార్డ్ డిస్క్ డివైజ్లోకి వెళ్ళి ఎంటర్ను టైప్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీకు అదర్ డివైజ్ ఎస్ఎస్డి, సెకండ్ డివైజ్ కూడా ఎస్ఎస్డి ఉంది కదా, దీన్ని ఎంటర్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సోనీ స్టోరేజ్ మీడియా ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎంటర్ టైప్ చేస్తే మీకు ఇక్కడ పెన్ డ్రైవ్ అనేది డిటెక్ట్ అవుతుంది. సో డిటెక్ట్ అయినప్పుడు మాత్రమే మీకు విండోస్ అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ అవుతుంది, ఐ మీన్ మా విండోస్ అనేది ఇన్స్టాల్ అవ్వడానికి పెన్ డ్రైవ్ నుంచి సహాయపడుతుంది. ఒకవేళ ఇట్లా రాకపోతే మాత్రం పెన్ డ్రైవ్ నుంచే బూట్ అవ్వదు, హార్డ్ డిస్క్ నుంచే బూట్ అవుతుంది. మన హార్డ్ డిస్క్లో ఓఎస్ ఉన్నప్పుడు ఇట్లా మనము ఎంటర్ చేయకపోతే హార్డ్ డిస్క్ నుంచే బూట్ అవుతుంది. ఒకవేళ హార్డ్ డిస్క్ న్యూ హార్డ్ డిస్క్ కానీ న్యూ ఎస్ఎస్డి అయితే కొన్ని టైంలో, చాలా కొద్ది టైంలో మాత్రమే ఆ పెన్ డ్రైవ్ నుంచి తీసుకుంటుంది, కొన్ని టైంలో అసలు బూట్ తీసుకోదు. దానికోసం ఇట్లాంటి ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పెన్ డ్రైవ్ను సెలెక్ట్ చేసుకొని ఎస్కేప్ను క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ బూట్ డివైస్ అనేది ఇక్కడ సోనీ స్టోరేజ్ మీడియా అనేది పెన్ డ్రైవ్ అనేది డిటెక్ట్ అయింది. డిటెక్ట్ అయిన తర్వాత ఎస్కేప్ను క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ అండ్ ఎగ్జిట్ సెటప్ అని క్లిక్ చేస్తే, ఓకేని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయ్యి అప్పుడు పెన్ డ్రైవ్ నుంచి అయితే మీకు బూట్ అవుతుంది. విండోస్ 7 ఉంటే 7, విండోస్ 10 ఉంటే 10 మీకు ఇట్లా బూట్ అయితే అవుతుంది. ఇట్లాంటి మంచి మంచి కంప్యూటర్ టిప్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇది యూస్ఫుల్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.